ఇప్పుడు తెలుసుకోబోయే రెండవ ఆసనం వక్రాసన్. వక్ర అంటే వంకరగా తిప్పటం నడుముని. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్నీ ఒకదాని మీద ఒకటి ఇట్లా మనకు పోసలు ఉంటాయి. పోసల మధ్యలో డిస్కులు ఉంటాయి. ఇవన్నీ వంగి పక్కలకు అటు ఇటు తిరుగుతూ పనిచేసేవారికి హాయిగా ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీతో ఉంటాయి. ఎవరైతే అలాంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల్లో కల్పించకుండా కదలకుండా స్థిరంగా కూర్చుంటుంటారో అవన్నీ బీసుకుపోతుంటాయి. ఈ ప్రక్కలు ఉండే రిబ్స్ కానీ ఈ మజిల్స్ కానీ ఇవన్నీ. అంచేతనే చాలామందికి వంగిట బకెట్ లేపేస్తే ఇక్కడ నడ్డు పెట్టాను. ఏదో ఆడవారు కూడా చూడండి, షెల్ఫుల్లో కొన్ని వస్తువులు పైన షెల్ఫ్లో ఎక్కడ ఉంటాయి, అందుకోవాలంటే కాలు వేళ్ళని లేపి మరీ అందుకుంటుంటారు. అట్లా అలా లేపి అందుకునేటప్పుడు ఇక్కడేదో పట్టేస్తుంది, టీవీలో చూపిస్తారు, అట్లా పట్టేస్తే మాదేదో రాయండి అని. అట్లా లేపితే ఇక్కడ పట్టేసి, ఇట్లా లేపితే ఇక్కడ పట్టేసి ఈ పట్టుడు సెక్షన్ పోతుంది. ఈ ఆసనం చేస్తే ఈ పోసలన్నీ ఇటు ఇటు బాగా తిప్పబడతాయి కాబట్టి మంచి ఫ్లెక్సిబిలిటీ వెన్నుకు వస్తుంది. ఈ వక్రాసనంలో ముఖ్యమైన లాభం డయాబెటిక్ పేషెంట్స్కి ప్యాంక్రియాస్ మీద బాగా లాభాన్ని కలిగించే ఆసనం. పర్టికులర్గా ఈ భాగంలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథికి మనం అటు ఇటు తిరిపినప్పుడు అక్కడ ట్విస్టింగ్ జరగటం ఆ ప్యాంక్రియాస్ గ్రంథికి మంచి లాభాన్ని చేకూర్చే విధంగా ఆసనం హెల్ప్ చేస్తుంది. అంచేత షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా చేయాలి, లేని వారు కూడా చేస్తే భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉంటుంది. ఇది రెండు లాభాలు. మూడవ లాభం చూస్తే ఈ ప్రక్కల కొవ్వు చాలామందికి ఇంతంత లావు మందంగా కొవ్వు పెట్టుంటుంది. ఈ ప్రక్కల కొవ్వు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఈ కింద భాగం నుంచి ఇక్కడ వరకు ఏకంగా కలిసి ఉంటుంది, అదంతా కరగటానికి ఈ ఆసనంలో మంచి మేలు లావున్న వారికి జరుగుతుంది అన్నమాట. ఈ వక్రాసనం ద్వారా ఈ మూడు ప్రధానమైన ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఈ వక్రాసనం చాలా తేలికైనది, ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే బాగా నడుము నొప్పులు ఎక్కువగా ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవారు, అలాంటి వారు కొన్ని రోజులు మానేసి ఇట్లాంటివి చేయకుండా వారికి సంబంధించిన ఆసనాలు ముందు అభ్యాసం చేసి ఆ సమస్యను తగ్గించుకున్నాక ఇలాంటి వాటిని చేయొచ్చు అనమాట. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, ఏజ్ ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు, గుండె సంబంధించిన ఇబ్బందులు ఆపరేషన్ అయినా ఆపరేషన్ అవ్వాల్సిన వారు కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ ఆసనం చాలా తేలిగ్గా చేయొచ్చు. ఈ వక్రాసనాన్ని ముందు నేను చేసి చూపిస్తాను, మీరు అందరూ చూడండి. ముందుగా వక్రాసనం చేయటానికి ఇలా కాళ్ళు చాపేసి చేతులు ఇలా పెట్టుకుని మనం కూర్చుంటాం. ఎడమ కాలుని ముందుగా ఇలా మడిచి కుడికాలను అలా చాపుంచుతాం. ఆసనంలో ఫలితం కరెక్ట్గా రావాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలి, వాలిపోవటం అంటే అది లూజ్గా పెట్టకూడదు, అది స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి. ఈ మోకాల దగ్గర నుంచో పెట్టిన కాలు ఇలా స్టిఫ్గా స్ట్రైట్గా నుంచో పెట్టాలి. ఒక పందిరికి పోటీ కర్ర ఎలా స్ట్రైట్గా ఉంటుంది అలా ఉండాలన్నమాట. ఇది కొంతమంది ఈ పక్కన కూడా నుంచో పెడతారు, అటు పెట్టినా ఇటు పెట్టినా రిజల్ట్ ఒకటే, అంచేత మనం ఈ పక్కనే పెట్టుకుందాం. ఇలా స్టిఫ్గా నుంచో పెట్టిన తర్వాత ఎడమ కాలు ఇట్లా నుంచో పెట్టినప్పుడు కుడి చేయి పైనుంచి వేయాల్సి వస్తుంది. అదే కుడి కాలు నుంచో పెడితే ఎడమ చేయి పడుతుంది అన్నమాట. కుడి కాలుకి ఎడమ చేయ, ఎడమ కాలుకి కుడి చేయి అనే విషయం ఈ ఆసనంలో గుర్తుంచుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక ఆసనంలో వంకరగా తిరిగే ప్రయత్నం చేయాలి. ఈ చేత్తో కాలుని నెట్టాలి, కానీ నెట్టిన ఈ కాలు ఇలా వాలిపోకుండా ఉండాలి. నెట్టాను ఇట్లా వాలటం తప్పు, వాలకుండా కాలుని స్టిఫ్గా పెట్టి ఈ చేత్తో ఈ పాదాన్ని పట్టుకుని ఈ చేత్తో కాలు నెట్టుకుంటూ నడుముని మెడను మూలకంటూ వంకరగా తిప్పాలి. ఇది వక్రాసనం. ఇప్పుడు నా మాట కూడా టైట్ అయ్యింది బాగా, ఎందుకు లంగ్స్ కంట్రాక్ట్ అవుతాయి, గాలి పై పైనే నడుస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి, ఆసన స్థితిలో మనం నెప్పెక్కడొస్తే మనసు అక్కడ పెట్టి గమనిస్తూ ఉంటాం.
ఉండగలిగిన వరకు అట్లా ఉంటాం. విశ్రాంతి స్థితి, కూర్చునే ఆసనాలకి కూర్చుని విశ్రాంతి, హాయిగా రిలాక్స్ అవుతాం. ఇప్పుడు డీప్ బ్రీత్స్ వెళ్తుంటాయి, దీర్ఘశ్వాసలు. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకు మళ్ళా చేయాలి. ఈసారి కుడి కాలు నుంచి పెట్టాం, ఈ కాలు స్ట్రైట్గా, ఈ కాలు స్ట్రైట్గా. ఎడమ చేతిని కాలు పైనుంచి వేసి చేత్తో కాలును పట్టుకున్నాం, ఈ చేయి ఇక్కడ వెనక్కి పెట్టి మెడ నడుము మూలకంటూ తిప్పారు. ఇలా రెండు ప్రక్కలకు మనం వక్రాసనం చేయవలసి ఉంటుంది. మరి లావు ఉన్నవారికి, పొట్ట ఉన్నవారికి ఇలా వస్తాయా? మరి అలా చేతులు కాళ్ళతో అందుతాయా? అందో, నాకు అందట్లేదు, నాకు రావట్లేదని మీరు నిరుత్సాహపడకుండా లావు ఉన్నవారికి, పొట్ట ఉన్నవారికి కూడా వారికి అనుకూలమైన స్థితిని నేను చూపిస్తాను. కానీ లావన్నవారు ఈ ఆసనం వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎడమ కాలుని ఇలా నుంచో పెడతాం. ఇంతవరకు మీరు ఎంత లావన్నా వస్తుంది. ఈ కాలు స్ట్రైట్గా చాపాలి, ఈ కాలు ఇట్లా స్ట్రైట్గా స్టిఫ్గా నుంచో పెట్టాలి. నెక్స్ట్ ఈ చెయ్యి కాలు మీద వేస్తే వస్తుంది, కానీ చంకలో కొవ్వడ్డు ఉంటుంది, ఈ భాగం అంతా కొవ్వడ్డు ఉండి ఇట్లా అందుకుందామంటే ఇది రాదు. చాలామందికి ఇది ఇక్కడే ఉంటుంది. కొంతమంది లావన్న వారికి అయితే ఈ చెయ్యి ఇక్కడికే వస్తుంది, కొంతమందికి ఇక్కడికి వస్తుంది. నాకు అందట్లేదని నిరుత్సాహపడక్కర్లా, అందపోతే వదిలేయండి, ఇంతవరకే పెట్టండి. ఈ చెయ్యి ఇక్కడికి వెళుతుంది, మాకు మీకు ఇక్కడికే వెళుతుంది, అక్కడే ఉంచండి. ముఖ్యమైన రిజల్ట్ మనకు వచ్చే టెక్నిక్ దృష్టిలో ఉంచుకోవాలి. చేత్తో కాలును మనం ఇలా నెట్టుకుంటూ తిప్పినప్పుడు ఇది లేకకూడదు సీటు, అలా నెట్టుకుంటూ మీకు ఎక్కడొస్తే అక్కడే తిప్పండి, ఇక్కడే రిజల్ట్ వస్తుంది. నాకు ఎంత బాగా తిరిగినప్పుడు రిజల్ట్ వచ్చింది,